పక్కన ఇరాన్ అధ్యక్షుడు కొమైనీనేమో మొన్న ఇజ్రాయెల్ దాడుల తర్వాత గాయపడ్డారా లేకపోతే అప్పటికేదో కడుపు నొప్పితో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్తున్నారు. ఇప్పటికీ ఈ మధ్య కాలంలో వరుసగా 5-6 సార్లు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అంటే ఏ బంకర్లలో తలదాచుకున్నారో ఎక్కడో తెలియదు, ఆయన ఆరోగ్య కండిషన్ ఎవరికీ తెలియదు. అయితే ఆయన పేరుతో ఇరాన్కి సంబంధించిన ఎవరో మాత్రం ఒక నోట్ రిలీజ్ చేశారు. ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడుల్ని సుప్రీం లీడర్ అయితుల్లా అలీ కొమైని ఖండించారని, ఇరాన్ బలాన్ని శక్తి సామర్థ్యాలని ఇజ్రాయెల్కి అర్థమయ్యేలా చేయడం ముఖ్యం, ఇరాన్ సత్తా రుచ్చుపిద్దామంటూ పిలుపునిచ్చారని, అయితే ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ కీలక అణుస్థావరాలు భారీగా దెబ్బతిన్నట్టు ఉపగ్రహ చిత్రాల ఆధారంగా నిపుణులు అంచనా వస్తున్న నేపథ్యంలో ఆ స్థావరాల్లో సొరంగాలు నిర్మించి అణ్వాయుధ క్షిపణి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అవి ఆగిపోయినట్లే వాటి పునరుద్ధరణ కనీసం 2 ఏళ్లకు పైగా పట్టచ్చని చెప్తున్నారు. అంటే కొట్టాల్సిన దెబ్బ కొట్టేయడం అయిపోయింది, తగలాల్సిన దెబ్బ తగిలిపోయింది. ఇప్పుడు దాన్ని కవర్ చేయడానికి కొమైనీ పేరుతో ఇప్పుడు ప్రకటన ఏదో ఇరాన్ సైన్యం ఇచ్చిందా అన్నటువంటి సందేహం.